జై భీమ్, నేను రాజేష్ మహాసన్న. నిన్నటి లైవ్లో కొన్ని పాయింట్లు మనం మిస్ అయ్యాం, అంటే టైము ఎక్కువైపోవడం వల్ల మనం కట్ చేయడం జరిగింది. ఈరోజు అది త్వర త్వరగా చెప్తాను, వీలున్నంత వరకు ఇది ప్రజలందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా నేను ఈరోజు పెట్టిన హెడ్డింగ్ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చెప్పిన అబద్ధాలు, పేదల్ని దోచేస్తున్న విధానం, వాళ్ళు ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తున్నారనేది మొట్టమొదటి మనం రాజధాని మూడు రాజధానుల విషయం దగ్గర నుంచి నేను మొదలు పెడతాను. మొట్టమొదటిగా మూడు రాజధానులు పెట్టడానికి వీళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ, అంటే అన్ని ప్రాంతాలకి అభివృద్ధి విస్తరించాలి కాబట్టి హైకోర్టు కర్నూలులో పెడతాం, సచివాలయం వైజాగ్లో పెడతాం, అసెంబ్లీ ఏమో అమరావతిలో ఉంచుతాం, అప్పుడు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, ఇది అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్తున్నారు. ఇది పచబద్ధం, ఇది అభివృద్ధి వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి విచ్ఛిన్నం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఉమ్మడి కుటుంబం, ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. ఆ కుటుంబంలో వాళ్ళకి ఒక నాగలి, రెండు ఎద్దులు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ నాగలి రెండు ఎద్దులతో వాళ్ళకున్న ఒక ఎకరం పొలాన్ని దున్నుకుంటూ ఆ వచ్చిన పంటని 10 బస్తాలు పండితే, లేకపోతే 9 బస్తాలు పండితే, ముగ్గురు 3 బస్తాలు తీసుకుంటున్నారు. 3 బస్తాలు తీసుకుంటాం, అది అంటే వీళ్ళ కష్టపడి ఈ ఎద్దుల్ని నాగల్ని కలిపి వీళ్ళ ముగ్గురు కష్టపడి ఆ ఎకరం పొలాన్ని అభివృద్ధి చేసుకుని ఆ ఎకరం పొలాన్ని పండించుకుని దాని నుంచి వచ్చిన పంటని పంచుకోవటం, అది అభివృద్ధి వికేంద్రీకరణ. కానీ ఇప్పుడు మన వైసీపీ చేస్తున్న అభివృద్ధి వికేంద్రీకరణ ఏంటి తెలుసా, మీరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు కాబట్టి ఒక ఎద్దేమో ఒకటి తీసుకోండి, ఇంకొక ఎద్దు ఇంకొకటి తీసుకోండి, నాగలు ఒకటి తీసుకోండి, మీ ముగ్గురికి అభివృద్ధి మేము సమానంగా పంచమంటున్నారు, అది అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందా, అభివృద్ధి విచ్ఛిన్నం అవుతుందా? ఒకసారి ఆలోచించండి. నేను వైజాగ్ ప్రాంత వాసులకి, కర్నూలు వాసులకి, అలాగే అమరావతి వాసులకు కూడా చెప్తున్నాను, ఇది మన రాష్ట్ర సమస్య కాబట్టి మనందరం ఆలోచించాలి. అందరూ కలిసి ఆ ఎద్దుల్ని నాగల్ని కలిపి ఆ ఉన్న ఎకరాన్ని డెవలప్ చేసుకుని దాని నుంచి వచ్చిన పంటని మనం పంచుకోవటమే అభివృద్ధి వికేంద్రీకరణ. అలాగే ఇప్పుడు రాజధాని అంటే మూడు కలిసి ఒకచోటే ఉంచి రాజధానిని డెవలప్ చేసుకుని రాజధాని ఆదాయం పెంచి ఆ వచ్చిన ఆదాయాన్ని అన్ని ప్రాంతాలకి సమానంగా పంచడం కదా అభివృద్ధి వికేంద్రీకరణ అంటే. ఎగ్జాంపుల్కి ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, హైదరాబాద్లో ఇప్పుడు హైదరాబాద్ ఒకటే ఉంది, తెలంగాణకి అంత పెద్ద సిటీ వేరేదేమీ లేదు. అందుకని ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని కేసీఆర్ గారు కూడా హైకోర్టునేమో జహీరాబాద్కి, హైటెక్ సిటీనేమో ఆదిలాబాద్కి, ఇంకొకటి ఏంటది అసెంబ్లీనేమో వరంగల్కి, సచివాలయనేమో ఇంకొక ఏరియాకి పంపించారు అనుకో, అది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందా, లేకపోతే హైదరాబాద్ విచ్ఛిన్నం అవుతుందా? విచ్ఛిన్నమే అవుతుందండి. ఆయా ప్రాంతాలకు ఒక్కొక్కటి పంపించడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. అన్నీ కలిపి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే దాన్ని వచ్చిన పంట ఏదైతే ఉందో, వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని సమానంగా పంచడం అభివృద్ధి వికేంద్రీకరణ. సో ఫస్ట్ పాయింట్ పచ్చబద్ధం, వీళ్ళు చెప్తున్న అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు పెడతాననేది పచ్చబద్ధం. రెండో అబద్ధం ఏం స్ప్రెడ్ చేస్తున్నారంటే అమరావతి ప్రాంతంలో వేరే కులస్తులకు ఇల్లు ఇస్తారా దిక్కుని అడుగుతున్నారు. అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంది, వేరే కులస్తులకు ఇల్లు ఇవ్వరు అంటున్నారు. ఓకే, అది వాస్తవం అయితే అయి ఉండొచ్చు, కానీ అది ఓన్లీ అమరావతి ప్రాంతంలోనైనా, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అది. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఎస్సీలు అంటేనో, లేకపోతే ముస్లింలు అంటేనో, తక్కువ కులాల్లో అంటే ఏ ప్రాంతంలోనూ ఇల్లు ఇవ్వరు. అంటే ఇల్లు ఇవ్వనోళ్ళు ఉన్నారు, ఇల్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇవ్వనోళ్ళు ఉన్నారు. అది కేవలం అమరావతి ప్రాంతానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు, అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జబ్బు, అది దేశవ్యాప్తంగా ఉన్న జబ్బు. ఓన్లీ అమరావతి ప్రాంతాన్ని మాత్రం మనం అది అంటాం అనేది, అది కూడా పచ్చబద్ధం. ఇది రెండో అబద్ధం. ఇక మూడో అబద్ధంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మూడు రాజధానులు ఉన్న సౌత్ ఆఫ్రికా చాలా సూపర్ డూపర్, సౌత్ ఆఫ్రికాకి మూడు రాజధానులు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు దాదాపుగా 190 నుంచి 200 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, కేవలం సౌత్ ఆఫ్రికాకు మాత్రమే మూడు రాజధానులు ఉన్న, అమెరికాకి కానీ, రష్యాకు కానీ, లేకపోతే ఇప్పుడు డెవలప్ అయిన ఫ్రాన్స్కి కానీ, బ్రిటన్కి కానీ, ఇలా అన్ని దేశం మన దేశంతో సహా అన్ని దేశాలకు ఒకటే రాజధాని. మరి మూడు రాజధానులు ఉన్న సౌత్ ఆఫ్రికా ఏం అభివృద్ధి చెందేసింది, ఒకే రాజధాని ఉన్న అమెరికా ఏం అడుగంటుపోయింది, ఒకే రాజధాని ఉన్న రష్యా ఏం అడుగంటుపోయింది? ఇది పచ్చబద్ధం, ఇది కూడా అబద్ధం స్ప్రెడ్ చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని చెప్పి మీరు ప్రపంచంలో ఉన్న 190 నుంచి 200 దేశాల్లో ఒక్క దేశాన్ని మీరు ఆదర్శంగా తీసుకోవడం ఎందుకు, మిగతా అన్ని దేశాలను వదిలేసి? ఇది పేద ప్రజల్ని, అమాయక ప్రజల్ని తప్పుతో పట్టించడానికి చేస్తున్న అబద్ధపు ప్రచారం ఇది, సౌత్ ఆఫ్రికా మూడు రాజధానులు అనేది. ఇక తర్వాత చెప్పేది ఏంటంటే భూముల రేట్లు చెప్తున్నారు.
భూముల రేట్లు ఒక ప్రాంతానికే పెరిగితే సరిపోతదా మరి మిగతా ప్రాంతాలకు పెరగొద్దా అంటున్నారు ఓకే పోనీ అదే కరెక్ట్ అనుకుంటే నిజంగానే వైజాగ్ వాసులు గాని కర్నూలు వాసులు గాని మా భూముల రేట్లు పెరగాలి ఓన్లీ అమరావతిలోనే పెరిగితే మేము ఒప్పుకోవని ఎవరన్నా అన్నారా ఎవరు అనలేదు నాకు తెలిసినంత మట్టుకు ఎందుకు అంటున్నారంటే అది ఖచ్చితంగా వైసీపీ వారే ప్రచారమే ఒకవేళ నిజంగా అలా ఎవరన్నా అంటే గనక అలా అన్నవాళ్ళకి నా సూటి ప్రశ్న వేస్తున్నాను ఈ రోజున అమరావతిలో భూముల రేట్లు పెరిగాయని మీరు నిజంగానే జలసి ఫీల్ అయ్యి మీరు నిజంగానే అసూయపడి అక్కడ మాత్రం పెరిగితే కుదరదు మా వైజాగ్లోను మా కర్నూలులోను కూడా పెరగాలి అని గనక అక్కడ ఉన్న ఎవరైనా గనక ఒకరిద్దరు గనక అడుగుంటే గనక ఆ ఒకరిద్దరిని నేను ప్రశ్నిస్తున్నాను మరి అలా అనుకునేలాగుంటే కేవలం వైజాగ్ కర్నూలు అమరావతి ఈ మూడు రాజధానులు పెట్టి ఎక్కడ రేట్లు పెరిగితే సరిపోద్దా మరి మిగతా పది జిల్లాలలో ఏ పాపం చేశారు మరి పది జిల్లాలలో రేట్లు కూడా పెరగాలి కదా ఖచ్చితంగా భూముల రేట్లు పెరగటం అనేదే కారణం అయితే గనక అది కూడా అబద్ధం ఏ వైజాగ్లో ఉన్న ఏ ఒక్కరు కానీ అలాగే కర్నూలులో ఉన్న ఏ ఒక్కరు కానీ మా భూముల రేట్లు పెరగాలి అనే ఆలోచన ఏ ఒక్కరికి చేయలేదు ఇది మొత్తం మనవాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం మూడోది ఇప్పుడు అంటున్నారు అక్కడ కొన్ని వేల ఎకరాలు అన్ని ఎకరాలను డెవలప్ చేయడానికి లక్ష కోట్లు కావాలి అంత ఎక్కువ ఉంది కాబట్టి మేము చేయలేమంటున్నారు జగన్ గారు అదే నిజమైతే కనుక మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మినిమం 30,000 ఎకరాలన్నా ఉండాలని చెప్పి మీరు ఎందుకు అడిగారు 30,000 ఎకరాలు ఉండాలి అని మీరు అడిగారు అప్పుడు అడిగి ఇప్పుడు కాదన్నారంటే ఖచ్చితంగా ఇది కూడా అబద్ధమే కదా ఈ 1,000 ఎకరాలు ఉన్నది అందుకనే డెవలప్ చేయలేకపోతున్నాం అనేది మీరు చెప్పే కారణం ఇది కూడా అబద్ధం అండ్ ఇంకోటి మన భారత రాజ్యాంగం కానీ చట్టాలు కానీ ఏం చెప్తున్నాయండి ఒక్క ఏది 100 మంది దోషులు తప్పించుకున్న పర్లేదు ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదని చెప్తున్నాయి కానీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు రాజధాని విషయంలో ఎవరో ఒక 10 మందో 20 మందో లేదా ఒక 100 మంది అక్కడ తప్పుడుగా భూములు కొని తప్పుడుగా ఇన్వెస్ట్ చేసి ఉంటారు కాదంటలే కానీ ఆ 100 మంది కోసం మీరు దాదాపుగా 29,000 మంది రైతులను శిక్షిస్తున్నారు ఇది భారత రాజ్యాంగానికి చట్టాలకి వ్యతిరేకం కాదా ఇది నేను డైరెక్ట్గా సూట్గా ప్రశ్నిస్తున్నాను వైసీపీ పార్టీ వారిని ఒక్క దోషి అంటే 100 మంది తప్పించుకున్న పర్లేదు ఒక్క నిర్దోషికి శిక్ష పడొద్దంటే మీరు ఏకంగా ఒక 100 మంది కోసం 29,000 మంది నిర్దోషులు శిక్షిస్తున్నారు ఇక్కడ ఇది ఖచ్చితంగా 100% తప్పండి ఇది ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నారు ఆ జిల్లాలు ఏవైతే ఉన్నాయి అమరావతి ప్రాంతంలో ఉన్న ఆ విజయవాడ కానీ గుంటూరు కానీ అవి టీడీపీ జిల్లాలో లేకపోతే ప్రతిపక్షాల జిల్లాలు అంటున్నారు అవి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జిల్లాలే ఎందుకంటే కేవలం రెండే సీట్లు మాత్రమే కోల్పోయారు అక్కడ మీరు కృష్ణా జిల్లాలో 16 సీట్లకి 14 మీరు నెగ్గించారు మిమ్మల్ని నెగ్గించారు అక్కడ ఉన్న ప్రజలు అలాగే గుంటూరు జిల్లాలో 17 దానికి 15 వైసీపీ సీట్లు నెగ్గించారు అక్కడ ఉన్న ప్రజలు సో ఆ 2 జిల్లాల కూడా అదేవో కమ్మ సామాజిక వర్గాన్ని మనం ఒకళ్ళకి అమ్మోళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా మీకే ఓటేసి ఉంటారు కదా లేకపోతే మీకు అన్ని సీట్లు గెలరు కదా కాబట్టి మీరు ఇది చేసేది కూడా ఇది కూడా తప్పుడు ప్రచారం అబద్ధం ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఈ ప్రభుత్వం పేద ప్రజల్ని నమ్మించడానికి విపరీతమైన అబద్ధాలు స్ప్రెడ్ చేస్తుంది ఇప్పుడు నేను ఈ అభివృద్ధి వికేంద్రీకరణ మూడు రాజధానులు అని చెప్పే కాన్సెప్ట్లో ఇప్పటిదాకా వాళ్ళు చెప్పిన ప్రతీది కూడా అబద్ధం కాబట్టి నేను క్లియర్గా దాని గురించి మీకు చెప్పడం జరిగింది ఇక రెండోది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకి చాలా మేలు చేస్తాం దళితులు లేదా ఉద్ధరిస్తాం అంటున్నారు దాని గురించి కూడా వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఒకసారి చెప్తాను దానికన్నా ముందు ఇంకొక పెద్ద అబద్ధం చెప్తాను ఇక్కడ దిశ చట్టం అని ఒక చట్టం తీసుకొచ్చారు అన్నింటికన్నా పెద్ద అబద్ధం అది అబద్ధం ఏంటంటే అది ఎంత దారుణమైన అబద్ధం అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక వ్యక్తి తన కొడుకుని స్కూల్లో ఎల్కేజీలో జాయిన్ చేయడానికి తీసుకెళ్ళాడు జాయిన్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు మా టీచర్ అడుగుతారు కదా మీ అబ్బాయిని ఏం చేయాలనుకుంటున్నారండి అంటే మా అబ్బాయిని డాక్టర్ చదివించాలనుకుంటున్నాను అన్నాడు అక్కడ దాకా చేయొచ్చు తప్పలేదు మనం కోరుకోవడం తప్పలేదు కానీ ఎల్కేజీలో జాయిన్ చేసిన రోజే నువ్వు ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టించేసి నర్సుల్ని అపాయింట్ చేసేసి వాళ్ళకి జీతాలు మొదలుపెట్టేసి అంత మొత్తం సిస్టమ్ తనకు కావాల్సిన ఆపరేషన్ థియేటర్ కానీ ఇలాంటివన్నీ కట్టించాడు అనుకోండి అతను మనం తెలివైనడు అంటామా ఏమో ఎందుకు కట్టించేవి అని అంటే నా కొడుకుని ఇప్పుడే ఎల్కేజీలో జాయిన్ చేశాను ఆడు ఇమీడియట్గా డాక్టర్ అయిపోతాడు కాబట్టి ఆడు డాక్టర్ అయిన తర్వాత వాడుకోవడానికి ఇప్పుడే నేను ఇక్కడున్న ఏంటది నర్సులను అపాయింట్ చేశాను ల్యాబ్ టెక్నీషియన్లు అపాయింట్ చేశాను సేవలను అపాయింట్ చేశాను వాళ్ళందరికీ ఇప్పుడు జీతాలు ఇస్తాను నేను ఈ హాస్పిటల్కి రెంట్ కడతాను ఇదంతా లోన్ తీసుకుని నేను ఏంటో ఆపరేషన్ థియేటర్లు అయ్యి డెవలప్ చేశాను దానికి కూడా అప్పు తీసుకుని చేశాను కాబట్టి నేను అప్పులు కడతాను అన్నట్టు అనుకో అతను తెలివైనడు అనుకుంటావా లేకపోతే పిచ్చోడు అనుకుంటావా ఎవడన్నా అనుకునేది పిచ్చోడని అనుకుంటాం ఎందుకంటే అతను ఇప్పుడు ఎల్కేజీలో జాయిన్ చేసావు 10th క్లాస్ పాస్ అవ్వాలి మంచి మార్కులతో ఇంటర్ పాస్ అవ్వాలి ఎంసెట్లో ర్యాంక్ రావాలి తర్వాత ఎంబీబీఎస్ చదువు జాయిన్ అవ్వాలి ఎంబీబీఎస్ పాస్ అవ్వాలి పాస్ అయిన తర్వాత ఏదైనా స్పెషలైజేషన్ చేయాలి చేసిన తర్వాత కదా నువ్వు హాస్పిటల్ కట్టాలి
చేసిన తర్వాత కదా నువ్వు ఇక్కడ నర్సుల్ని స్టాఫ్ నందని అపాయింట్ చేయాల్సింది. ఆ ఏమీ జరగకుండా నువ్వు చేసావు నువ్వు పిచ్చోడు ఖచ్చితంగా. సేమ్ అదే దిశా చట్టం కూడా సేమ్ టు సేమ్. ఎందుకంటే నువ్వు ఈ దిశా చట్టం 21 రోజుల్లో ఉరి తీసేస్తాం 21 రోజుల్లో పొడి చేస్తాం చంపేస్తాం అనేది చెప్పారు. చెప్పేదాకా మంచిదే, అది అదేం తప్పట్లే, అలా చేయాలనుకోవడం మంచిదే. కానీ అలా చేయాలనుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటి, ఇక్కడ కుర్రోడిని ఎలాగైతే 10th చదివించాలి ఇంటర్ చదివించాలి ఇవన్నీ చేయించాలి అన్నట్టు అని చెప్పాను. అలాగే మీరు దిశ చట్టం పెట్టిన తర్వాత ఇది పార్లమెంట్ దృష్టికి వెళ్ళాలి, అక్కడ అప్రూవల్ రావాలి, రాష్ట్రపతి గారి సంతకం పెట్టాలి, సంతకం పెట్టి అది చట్టం అయిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ పోలీస్ స్టేషన్లు కట్టాలి, అప్పుడు మీరు ఇక్కడ పోలీసులను అపాయింట్ చేయాలి, అప్పుడు మీరు దిశ చట్టం యాప్ రిలీజ్ చేయాలి, అప్పుడు మీరు దిశ చట్టం సెక్షన్ పెట్టాలి. ఆ ఏమీ లేకుండా పార్లమెంట్ లేదు రాష్ట్రపతి సంతకం పెట్టేదాకా ఇది చట్టం అవ్వదని గౌరవ హోంమంత్రి గారు మొన్న ఆల్రెడీ చెప్పారు. మరి రాష్ట్రపతి సంతకం పెట్టేదాకా చట్టం అవ్వదని తెలిసినప్పుడు మీరు ఎందుకండి ప్రజాధనాన్ని వేస్ట్ చేసి పోలీస్ స్టేషన్ ఎందుకు కట్టారు? అక్కడ పోలీసులు ఆల్రెడీ ఇప్పుడే మనకి స్టాఫ్ సరిపోవట్లేదు పోలీసులు అన్నప్పుడు మళ్ళీ దిశ కోసం మళ్ళీ పోలీసులు ఎందుకు, దిశ చట్టం కోసం మళ్ళీ డిఎస్పీ ప్రైవేట్ మళ్ళీ ఇంకొక డిఎస్పీ స్పెషల్ డిఎస్పీ గారు ఎందుకు? ఇంకా అసలుది జరగలేదు, రాష్ట్రపతి సంతకం అవ్వలేదు, ఇది చట్టం అవ్వలేదు, ఇవన్నీ ఎందుకు మీరు ప్రజాధనం వేస్ట్ చేశారు? ఒక్కసారి ప్రజలందరూ గమనించాలి, ఇది ఖచ్చితంగా నేను చెప్పాను చూసారా, ఎల్కేజీలో జాయిన్ చేసిన వెంటనే డాక్టర్ అవుతాడు అవ్వడని హాస్పిటల్ కట్టించేసి ఇదంతా చేయటం ఎంత అవివేకమో. ఇది దిశ చట్టం అని చెప్పి అది ఇంకా రాష్ట్రపతి గారు అప్రూవల్ అవ్వకుండానే ఇక్కడ ఆ పోలీస్ స్టేషన్ పోలీసులు వీళ్ళందరినీ అపాయింట్ చేసేది అంత అవివేకం, పెద్ద అబద్ధం. ఇది దిశ చట్టం అనేది చాలా పెద్ద అబద్ధం. ఇక దాని తర్వాత అప్పుడు మన ఎస్సీల విషయంలోకి వద్దాం. ఎస్సీలకి ఏం చెప్తున్నారండి మీరు? ఇప్పటిదాకా చెప్పింది నేను ప్రజలకే చెప్తున్నాను, వాళ్ళు వాళ్ళు గోల్ చెప్తారులే కానీ ప్రజలకు చెప్తున్నాను. మీకు మంత్రి పదవులు ఇచ్చాం ఎస్సీలకి, 3 కార్పొరేషన్లు చేసాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి 50% మేము ఏదో రిజర్వేషన్లు ఇచ్చామని చెప్తున్నారు. ఓకే మంచిదే, 3 కార్పొరేషన్లు ఇచ్చారు, ఎస్సీ కార్పొరేషను, అదే మాల కార్పొరేషన్, ఆది కార్పొరేషను, రెల్లి కార్పొరేషను. కార్పొరేషన్లు అంటే ఏంటి అసలు, వాటి డ్యూటీ అర్హులను ఎవరినన్నా సెలెక్ట్ చేసి వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళకి ఉపాధి క్రియేట్ చేయడం వాళ్ళ ఆ డ్యూటీ. ఈ 3 కార్పొరేషన్లు మీరు చేసేటప్పుడు 15 నెలలు అవుతుంది, కనీసం ఎక్కడైనా ఒక్క లోన్ ఇచ్చారా అండి? ఒక్క లోన్ కూడా ఇవ్వనప్పుడు మీరు 3 కార్పొరేషన్లు చేయటం ఏంటి? అది ప్రజలను మోసం చేయటమా కాదా? ఇది అబద్ధమా కాదా? మీరు దళితులకు చేశానన్న లబ్ధి ఈ 3 కార్పొరేషన్లు చేయడం అనేది అబద్ధమా కాదా? పచ్చి అబద్ధం ఇది. ఈ 3 కార్పొరేషన్ల చైర్మన్లకి జీతాలు ఇవ్వడం తప్ప ఈ 3 కార్పొరేషన్ల వల్ల దళితులకు ఒరిగింది ఏమీ లేదు. దీనివల్ల మీరు ఏదో డెవలప్ చేసామంటాం, పచ్చి అబద్ధం. రెండోది మీరేం చెప్తున్నారు, మంత్రి పదవులు ఇచ్చాం మేము దళితులకు అంటున్నారు. ఇప్పుడు హోంమంత్రి గారిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. హోంమంత్రి గారికి దళితురాలకి మీరు హోంమంత్రి పదవి ఇచ్చారు, కానీ రాష్ట్రంలో ఇన్ని దళితుల మీద దాడులు జరుగుతున్నా, దళిత అమ్మాయిలు రేప్ అవుతున్నా, దళితులు శిరోమండలాలు జరుగుతున్నా, దళిత యువకుల్ని ఆవిడ డిపార్ట్మెంట్ అయినా పోలీస్ డిపార్ట్మెంటే కొట్టి చంపేస్తున్నా ఆవిడ మాట్లాడలేనప్పుడు ఆ పదవి దళితులకు ఏమైనా ఉపయోగపడినట్ట? అది దళితులను ఉద్ధరించడానికి మీరు ఇచ్చినట్ట? మీరు ఇచ్చిన ఏ పదవి కూడా దళిత సమాజానికి ఉపయోగం కాదు, ఉపయోగపడలేదు ఇప్పటి వరకు. కాబట్టి మేము దళిత ఉద్ధరణకి మేము పదవులు ఇచ్చామంటాం కూడా పచ్చి అబద్ధం. మీరు సాటిస్ఫాక్షన్ కోసం, ఓట్ బ్యాంక్ కోసం మీరు ఇచ్చారు తప్ప దీనివల్ల దళిత జాతికి ఏమీ ఉపయోగం లేదు. ఇది రెండో అబద్ధం మీరు చెప్పింది. ఇక మూడోది 50% ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలకి మేము రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి జీవో ఇచ్చారు, కేవలం జీవో మాత్రమే. ఇప్పటికొచ్చి ఎక్కడా కూడా అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఏ ఎస్ఎస్టీ బీసీకి కూడా ఎక్కడా కూడా దీనికి సంబంధించిన పోస్టులు మీరు ఇవ్వడం అనేది, 50% ఇవ్వడం అనేది ఎక్కడా లేదు. ఒకవేళ ఉంటే కనుక చూపించండి, మేము గుండు గీయించుకుని మీసాలు గీయించుకుని తిరుగుతాం, శిరోమండలాలు మీరు పోలీసులతో చేయించవచ్చు, మేమే చేయించుకుని తిరుగుతాం. కాబట్టి ఈ జీవో కూడా పచ్చి అబద్ధం. ఇక దళితుల విషయంలో ప్రభుత్వం చేసిన నిజం ఏంటో చెప్పనా? ఒక్కసారి అందరూ కేర్ఫుల్గా ఆలోచించండి. ఇంతకుముందు గత ప్రభుత్వాల హయాంలో, అది టీడీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఏదైనా గత ప్రభుత్వాల హయాంలో భూమి కొనుగోలు పథకం ఉండేది ఎస్సీలకి. ఎస్సీల దగ్గర భూమి ఉండేది కాదు కాబట్టి కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ నుంచి 15 లక్షల నుంచి 18 లక్షలు శాంక్షన్ చేసి కార్పొరేషన్ వారే భూమి కొని రైతులకి, దళిత రైతులకి ఇచ్చి వ్యవసాయం చేపించేవారు. ఇప్పుడు ఆ స్కీమ్ రద్దు అయిపోయింది, ఇది పచ్చి నిజం. రెండో నిజం చెప్తాను, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటే దళిత పిల్లలకి, పేద పిల్లలకి ఎక్కడైనా ఒక ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి కదా, ప్రైవేట్ స్కూల్స్లో దళిత పిల్లల్ని చదివించాలని బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అని ఉండేది. అంటే దళితులకు అక్కడ ఫ్రీ సీట్స్ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన స్కూల్ సెలెక్ట్ చేసుకుని ఆ స్కూల్లో దళిత పిల్లలు చదువుకుని వాళ్ళు అభ్యున్నతికి వచ్చేవారు, అభివృద్ధికి వచ్చేవారు. దాదాపుగా 30,000 మంది పిల్లలు చదువుతున్నారు ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో. ఆ స్కీమ్ రద్దు అయిపోయింది. సో 30,000 మంది కథం. మూడోది కులాంతర వివాహాలు. కులాంతర వివాహాలకి పారితోషికం ఇచ్చేది ప్రభుత్వం 75,000 నుంచి 1,00,000 రూపాయలు, అది రద్దు అయిపోయింది. ఈ నిజాలు
వాళ్ళు చెప్పే అబద్ధాలు నేను చెప్తున్నాయి నిజాలు జరిగిన నిజాలి కాదండి ఎవర్నన్నా సరే ప్రూవ్ చేయమనండి ఎక్కడికి రావడానికన్నా నేను సిద్ధం ఈ మీరు ఏ డిబేట్ సాక్షిలో డిబేట్ పెడతారా ఎక్కడన్నా సరే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను మూడోది అంబేద్కర్ విదేశీ విద్య కింద ఈ 15 నెలలు ఎవరికన్నా మీరు డబ్బులు ఇచ్చారా అంబేద్కర్ విదేశీ విద్య అంటే అర్హులున్న అర్హులైన ఎస్సీ పిల్లలకి ఎస్సీ ఎస్టీ పిల్లలకి విదేశాలు వెళ్ళడానికి దాదాపుగా 20 లక్షలు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది ఆ స్కీమ్ ఈ 15 నెలల్లో ఉందా ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదు ఇది నిజం ఎస్సీ కార్పొరేషన్ నుంచి బ్యాంక్ లింక్ లోన్స్ బ్యాంక్ తో టైప్ అయి లోన్స్ ఇచ్చేవారు గత ప్రభుత్వాలయంలో చాలా కొన్ని వేల కోట్లు ఇచ్చారు అలాగా బినామీలు తింటే తిన్నారు కానీ ఎంతో కొంతమందికి అది లబ్ధి చేకూరింది ఇప్పుడు ఇచ్చారా మీరు ఇది రద్దు ఈ 15 నెలల్లో ఎక్కడ కూడా ఒక్క లోన్ కూడా శాంక్షన్ అవ్వలేదు ఇది నిజం స్టడీ లీవ్ అంటే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వాళ్ళు ఒక ఉద్యోగం చేసుకుంటూ దానికన్నా బెటర్ ఉద్యోగానికి వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి స్టడీ లీవ్స్ ఉండేవి సో అది నెల అవనివ్వండి 2 నెలలు ఇవ్వనండి ఎంతో కొంత దానికి అంటే శాలరీ పే చేస్తూ చదువుకోవడానికి లీవ్ ఇచ్చేవారు అది రద్దు ఎస్సీలకు జరిగిన అన్యాయాలు చెప్తున్నాను ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడోది ఏపీ స్టడీస్ సర్కిల్ బాగా చదువుకునే పిల్లలకి సివిల్స్కి ప్రిపేర్ చేయడానికి ఫ్రీగా ఇక్కడ కోచింగ్ ఇచ్చేవారు ఉందా ఇప్పుడు ఏపీ స్టడీ సర్కిల్ ఉంటే చూపించమనండి ఎక్కడైనా సరే వైసీపీలో ఉన్న ఏ కార్యకర్తను కానీ ఏ నాయకుడైనా సరే నేను అడుగుతున్నాను ఏపీ స్టడీ సర్కిల్ స్కీమ్ నడుస్తుందా బుక్ బ్యాంక్ స్కీమ్ నడుస్తుందా బుక్ బ్యాంక్ స్కీమ్ ఉండేది అది రద్దు ఇప్పుడు సప్లాన్ నిధుల గురించి అందరికీ తెలిసిందే అవి ఇక్కడి నుంచి దోచేసి వేరే వాళ్ళకి పంచిపెట్టి మేము ఏదో మా సొంత డబ్బులు ఇచ్చామన్నట్టు చెప్పుకున్నారు కొన్ని వేల కోట్లు ఇది నిజం అన్నిటికన్నా పెద్ద నిజం ఏంటంటే కొన్ని దశాబ్దాల నుంచి అంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి పండించుకుంటున్న దళిత అసైన్డ్ భూములను లాక్కుని వాళ్ళ సొంత పేరు మీద వైసీపీ వారి పేరు మీద ఇళ్ల స్థలాలు పంచిపెడుతున్నాం అంటున్నారు ఇది నిజం దళితుల దగ్గర నుంచి భూములు లాక్కోవడం నిజం ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 పాయింట్లు నిజాలి కాదంటే ప్రూవ్ చేయమనండి ఎవరినైనా సరే ఎక్కడికి రావడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అండ్ ఇంకొక ఇలా చెప్పి ఇంకో పెద్ద అబద్ధం ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న పనుల్ని కోర్టుల్లో కేసులు వేసి ఆపేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు కేసులు వేసి ఆపేస్తున్నారని ఇంకొక పెద్ద అబద్ధం చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారు దాని గురించి చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఈ రోజు లైవ్ వాళ్ళు చెప్పే అబద్ధాల్లో అంటే ఫస్ట్ అబద్ధం ఇది తీసుకుందాం రాజధాని భూముల విషయంలో తీసుకుందాం రాజధాని ప్రాంతంలో భూములు మేము పేదలకు ఇస్తానంటే వద్దని చెప్పి కోర్టుకి వెళ్ళి ఆపేశారు అంటున్నారు ఒక్క మాట అందరూ గుర్తుపెట్టుకోండి కోర్టుకి మంచోళ్ళు వెళ్తారు చెడ్డోళ్ళు వెళ్తారు కాదంటలే కానీ కోర్టు తీర్పు ఇచ్చిందంటే కనుక ఖచ్చితంగా అది న్యాయం అయి ఉంటుంది ఈ రోజున నువ్వు రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వద్దు అని చెప్పి కోర్టు తీర్పిచ్చిందంటే దాని అర్థం ఏంటయ్యా అది మీరు చేసే పని చట్టానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందనే కదా అర్థం అసలు అక్కడ జరుగుతున్న వాస్తవం ఏంటి మీరు రాజధాని భూముల్లో మీరు పేదలకు ఇస్తారా ఇళ్ల స్థలాల్లో రాజధాని భూములు ఎలా తీసుకున్నారు మీరు అక్కడ పేద రైతులు ఇప్పుడు 32,000 ఎకరాలని 29,000 మంది ఇచ్చారంటే కనీసం ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎకరం ఉందన్నట్టు అర్థం అక్కడ ఒక్కొక్కరికి ఒకవేళ ఎక్కువ తక్కువ ఉండొచ్చు కానీ యావరేజ్లో చూస్తే 29,000 మంది ఒక్కొక్కడు ఒక్కొక్క ఎకరం ఇస్తే 29,000 ఎకరాలు అంత ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ 32,000 ఎకరాలు అనుకుంటే ఇంకొక 3,000 ఎకరాలు ఎక్కువ ఉంది ఒకవేళ 3,000 ఎకరాలు కూడా 1,000 మంది ఇచ్చి ఉండొచ్చు అలాంటి పేద రైతుల దగ్గర మీరు డెవలప్ చేసి మేము మీకు మళ్ళీ ఇందులో 1,200 స్క్వేర్ గజాలు మీకు ఇస్తాం మీకు ఏదో బెనిఫిట్లు ఇస్తామని చెప్పాలని నమ్మించి వాళ్ళతో గవర్నమెంట్ ఎంఓఐ చేయించుకున్న తర్వాత వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర ఆ పేద రైతుల దగ్గర నేను తీసుకున్న భూముల్ని మీరు మళ్ళీ పేదలకు ఇళ్ల పట్టాలు పనిచేస్తానంటారా ఏమండి నా తెలియక అడుగుతున్నాను ఇప్పుడు నేను అక్కడ జగన్ గారి ఎస్టేట్లు చాలా ఎక్కువ ఉంటాయి రాయలసీమలో జగన్ గారికి మన బెంగళూరులో చాలా ఆస్తులు ఉన్నాయి నేను ఇప్పుడు ఆ ఆస్తుల్ని జగన్ గారి రాయలసీమ ఎస్టేట్ల్ని నేను పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తానంటాను ఒప్పుకుంటారా అదే ఇప్పుడు ఏం చేస్తున్నది వైసీపీ వాళ్ళు చేస్తున్నది అక్కడ రైతుల భూముల్ని వీళ్ళ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఏంటి పైకి వెళ్ళి చెప్తున్న అబద్ధం ఏంటి పేదలకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వనివ్వట్లేదు రాజధానిలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండకూడదంట ఇది ఎంత అన్యాయం ఇది ఇదండి ప్రచారం ఎంత దారుణంగా మోసం చేయొచ్చా ప్రజల్ని ఏమండి రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వకూడదా మీ భూములు ఇవ్వకూడదా మీ దగ్గర కొన్ని 100,000 ఎకరాలు ఉన్నాయి కదా మీ ఇచ్చారు ఎవరికైనా ఆ పేద ప్రజలకు ఎక్కడైనా నేను ఒకటి అడుగుతా నేను చెప్పే అన్ని ఎలా ఉన్నాయంటే రాజధానిలో రైతుల భూములు ఇవ్వనివ్వట్లేదు మమ్మల్ని ఇంకోటి ఏంటి ఇంగ్లీష్ మీడియం పెట్టనివ్వట్లేదు అయ్యే చెప్తున్నారు ఇంకొక రకరకాలుగా వెళ్ళి చెప్పేది ఎలా ఉందంటే ఇప్పుడు నేను ఓ బ్యాంకు దొంగతనం వేశాను బ్యాంకు కన్ను వేశాను ఒక 1 కోటి రూపాయలు దొబ్బేసి దాంట్లో 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి నేను పేదలకు పంచుతున్నాను అనుకోండి
నా మీద కేసు వేస్తారు బ్యాంక్ వాళ్ళు అప్పుడు నేను కోర్టుకి వెళ్ళి సార్ నేను పేదలకు లక్ష రూపాయలు పంచుతుంటే సార్ ఒప్పుకోట్లేదు సార్ ఈ సమాజం అంటే కోర్టు నన్ను వదిలేస్తదా ఊరుకోవయ్యా నువ్వు చెప్పిన సొల్లు కబుర్లు ముందు నువ్వు దొంగతనం చేయడం తప్పు నువ్వు తర్వాత పేదలకు మంచి చేస్తున్నావా నువ్వు కోటి రూపాయలు తప్పేసి నువ్వు కోటి రూపాయలు చేసావు లక్ష రూపాయలు చేసావు మాకు తెలుసు నువ్వు చేసిన మొట్టమొదటి పని ఏంటయ్యా అది దొంగతనం అయ్యా అది కాబట్టి నువ్వు దొంగతనానికి జైలుకి వెళ్ళంటదా అందా మనం తప్పు చేసి మళ్ళీ కోర్టులు అంటే ఎలాగండి నాకు అర్థం కాదు కోర్టు ఏమన్నా తెలుగుదేశానికో కాంగ్రెస్కో అనుకూలంగా ఇస్తుందా తీర్పు రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా చేసేది మీరు 75% స్థానికులకే మేము ఇక్కడ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక జీవో ఇష్యూ చేశారు అన్ని జీవోలే అదేమీ ఇంప్లిమెంట్ అవ్వదు కానీ ఇదే 75% ఇది రాజ్యాంగానికి విరుద్ధం ఎందుకంటే మంది ఆంధ్రప్రదేశ్ అంటే ప్రత్యేక దేశం కాదు ఈ దేశంలో ఒక రాష్ట్రం మా రాష్ట్రంలో మేమే చేసుకోవాలనుకుంటే మరి అదే మాట తెలంగాణ కూడా అనుకుంటే తెలంగాణ కూడా 75% మా తెలంగాణ వాళ్ళే ఉండాలంటే ఎంతమంది ఆంధ్ర వాళ్ళు వెనక్కి వచ్చేస్తారో తెలుసా మీకు ఇది ఇది మంచి మంచి విధానం అయింది ఇదేమన్నా మనం ఏమన్నా వేరే దేశమా మీ దేశం నుంచి వచ్చేవాళ్ళు మా దాంట్లో ఎక్కువ మంది పనిచేయకుండా మనం కోవైడ్ చేసింది అలాగా మా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మీ వాళ్ళు మేము తక్కువ వేస్తామంటే దానికి అవకాశం ఉంది దేశం కాబట్టి రాష్ట్రం అయి ఉండి సాటి భారతీయుల్ని వాళ్ళు రావద్దు మేము మాత్రమే ఉండాలి అని చేసేది రాజ్యాంగం ఒప్పుకోదు ఒకవేళ మీరు చేసేది ఆంధ్ర ప్రజల మీద ప్రేమతో చేశాను అనొచ్చు కానీ రాజ్యాంగం ఇది ఇక్కడ ఫెడరల్ స్ఫూర్తి అంటే దేశంలోనూ ప్రతి పౌరుడు ఎక్కడికన్నా వెళ్ళి ఉద్యోగం చేయొచ్చు ఎక్కడికన్నా వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు అని రాజ్యాంగం చెప్తుంటే నువ్వు ఇక్కడికి 25% మించి నేను రానివ్వు నీ రాష్ట్రంలో కంటే రాజ్యాంగం కోట్లాలు ఒప్పుకుంటాయి అది ఒప్పుకోమని మీకు తెలియదా నిజంగా ఈ 75% లోకల్ అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి నిజంగానే 40 మంది సలహాదారులు ఉన్నారు ఒక్కరు కూడా తెలియకపోతే నిజంగా సిగ్గుచేటిది మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా చేసి కోర్టులు ఒప్పుకోలేదంటే అది ఎలా ఉందంటే మేము దొంగతనం చేస్తాం ఆ దొంగతనంలో కొంచెం పట్టుకెళ్ళి దేవుడు ఉండి లేస్తాం కొంచెం పట్టుకెళ్ళి మేము పేదలకు పంచుతాం సో మాకు కోర్టులు మాకు సపోర్ట్ చేయాలన్నట్టుంది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి దీని గురించి పూర్తిగా అండ్ ఇంగ్లీష్ మీడియం పేదలకు మేము ఇంగ్లీష్ అందిస్తుంటే ప్రతిపక్షాలు మమ్మల్ని అడ్డుకున్నాయి కోర్టు దాన్ని కాదన్నది అని చెప్పి దీన్ని సింపతి ప్రచారం చేసుకుంటున్నారు ఏమంటే నిజం వాస్తవం చెప్పండి ఇంగ్లీష్ మీడియం వద్దన్నదా కోర్టు ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా ఆప్షన్ ఇవ్వండి అని అది రాజ్యాంగం చెప్తుంది ప్రతి ఒక్క పౌరుడికి వాడికి హక్కులు ఉన్నాయి నాకు నేను ఏ మీడియంలో చదవాలి ఏ మీడియం ఎంచుకోవాలి ఎక్కడ పనిచేయాలి ఎక్కడ బ్రతకాలి హక్కులు ఉన్నాయి మనుషులకి అది తీసేయడానికి మీరెవరు రాజ్యాంగానికి విరుద్ధం అది కేవలం ఓకే ఈ రోజున ఇంగ్లీష్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం చేస్తారు రేపు వాళ్ళు ఇంగ్లీష్ కన్నా ఫ్రెంచ్కి ఎక్కువ ఉందంటే వెంటనే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఫ్రెంచ్ మీడియం చేస్తారా ఇంగ్లీష్ మీడియం పెట్టడం మంచిది 100% మేము సపోర్ట్ చేస్తాం మద్దతు ఇస్తాం కానీ ఆప్షన్ ఇవ్వడానికి ఏమైంది ఈ రోజున మీరు ఆప్షన్ ఇస్తే ఇంగ్లీష్ కావాలా తెలుగు కావాలంటే 98% ఇంగ్లీషే కోరుకుంటారు 98 అండి 100% ఇంగ్లీషే కోరుకుంటారు సో మీ పని అయిపోయినట్టే కదా అది కోర్టు అడ్డుకుందని చెప్పి ఎందుకు ప్రచారం చేసి ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది పచ్చబద్ధమా కదా ఇలాంటి అబద్ధాలు ఇప్పుడు ఇంకోటి నేను ఆల్రెడీ రాజధాని భూములకు అని చెప్పేశాను కదా తర్వాత పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కోర్టుకి వెళ్ళి ఆపేశారు అంటారు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తానంటే కోర్టుకి అసలు ఎవడన్నా కోర్టుకి ఎందుకు వెళ్తాడో కోర్టు ఎందుకు దాన్ని ఒప్పుకుంటుంది మీరు పేద ప్రజలకు ఇళ్ల స్థలాల్లో అదే పేద ప్రజల దగ్గర పండించుకుంటున్న భూములు లాక్కుని దళిత భూములు లాక్కుని ఇస్తున్నారు కాబట్టి దళిత భూములతో ఆల్రెడీ ఒక పేదోడికి ఇచ్చిన భూమి తీసుకుని మళ్ళీ పేదలకు ఎలాగ ఇస్తామని అడిగింది కోర్టు తప్పది పేదల దగ్గర ఉన్న అసైన్డ్ భూములు లాక్కుని అందులో వాళ్ళు వేసుకున్న పంట నాశనం చేసి వాళ్ళు వేసుకున్న చెట్లు నాశనం చేసి నువ్వు మళ్ళీ నేను ఇళ్ల స్థలాలు పంచుతాను అంటే కోర్టు ఒప్పుకుంటుంది దానికి అది కోర్టు అన్యాయం చేసింది కోర్టు అక్రమాలు చేసేస్తుంది కోర్టు ఎప్పుడు కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఎక్కడ చేయదు మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్ళిన ప్రతిసారి కోర్టు ఖచ్చితంగా అడ్డుకుంటుంది కోర్టు మిమ్మల్ని అడ్డుకుంటుందంటే దానికి కారణం కేసేసినోడు తప్పు కాదు మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్ళటం తప్పు ఇది తప్పుడు ప్రచారమా కాదా ఇది అబద్ధాలా కాదా ఎందుకు ఇన్ని అబద్ధాలు మీరు ఆంధ్ర ప్రజలకు మీరు స్ప్రెడ్ చేస్తున్నారు ఆంధ్ర ప్రజల్ని ఎందుకు మోసం చేయాలనుకుంటున్నారు నేను సూటుగా అడుగుతున్నాను వైసీపీ వారిని ఎవరైనా దీనికి సమాధానాలు చెప్పొచ్చు రైట్ అనుకున్నది మాట్లాడేశాను నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను రెండెద్దులు ఒక నాగలి ఆ రెండెద్దులు ఒక నాగలికి కలిపి మనకున్న ఒక ఎకరాన్ని దున్నుకుని ఆ వచ్చిన దాని నుంచి అభివృద్ధి అంటే నేననేది ఏంటంటే రాజధాని
వైజాగ్ లో ఉన్నా కర్నూలు లో ఉన్నా అమరావతి లో ఉన్నా నాకు నష్టం లేదు లాభం లేదు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే రాజధాని ఎక్కడో ఒక చోట ఉండి దాన్ని డెవలప్ చేసి అక్కడికి వచ్చిన పెట్టుబడుల నుంచి అక్కడికి వస్తున్న రెవెన్యూ నుంచి ఆ రెవెన్యూ నుంచి ఆ వచ్చిన ఆదాయం నుంచి మిగతా ప్రాంతాలను సమానంగా పంచి ఇచ్చేయడం అనేది అభివృద్ధి వికేంద్రీకరణ ఈ ఉన్న అంటే రెవెన్యూ వచ్చే అవకాశాన్ని దాన్ని చంపేసి విచ్ఛిన్నం చేసి ఒకటొక చోట ఒక చోట ఒకటొక చోట పెట్టి అసలు రాజధాని లేకుండా చేయటం అభివృద్ధి విచ్ఛిన్నం అభివృద్ధి విచ్ఛిన్నానికి అభివృద్ధి వికేంద్రీకరణకి ఆ గౌరవనీయులైన వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరూ తేడా తెలుసుకోవాల్సిందిగా నాలాంటోడు ఒకవేళ మీకు తెలియదు అనుకోండి నాలాంటోడు చెప్పినప్పుడన్నా దీని గురించి ఒకసారి ఆలోచించాల్సిందిగా మీ అందరినీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను సోదరులారా దీన్ని షేర్ చేయండి అందరికీ తెలియ ఖచ్చితంగా వీళ్ళు అంటే వీళ్ళు చేసే పని ఒకటి చెప్పేది ఒకటి చేసేది తప్పు చేస్తారు అన్యాయం జరిగేది చేస్తారు ఒకటే కోర్టులు ఎప్పుడు ఊరికే అడ్డుకోవు కోర్టు అడ్డుకుందంటే మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు కాబట్టే లేకపోతే కోర్టులు మిమ్మల్ని అడ్డుకోవు దాదాపుగా 72 సార్లు కోర్టు మిమ్మల్ని అడ్డుకుందంటే 72 సార్లు మీరు రాజ్యాంగానికి తూట్లు పడవడానికి ప్రయత్నించారని అది మీ నెగిటివ్ పాయింట్ అది మీరు సిగ్గుపడాల్సిన విషయం దాన్ని గొప్పగా చెప్పుకుంటారు ఏంటి 72 సార్లు కోర్టు మమ్మల్ని అడ్డుకుందో అభివృద్ధి కార్యక్రమం ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఇప్పుడు దాకా ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయండి నేను ఇంకోటి కూడా చెప్పాను హైదరాబాద్ అలాగుండి హైదరాబాద్ రెవెన్యూతో ఈ రోజున తెలంగాణ రాష్ట్రాన్ని చాలా చాలా సుభిక్షంగా పరిపాలిస్తున్నారు కేసీఆర్ గారు అక్కడ లోటుపాట్లు ఉంటే ఉండొచ్చు కాక కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది తలనొప్పులు ఎక్కడ ఉన్నాయి గొడవలు ఎక్కడ ఉన్నాయి రాద్దాంతాలు అక్కడ లేవు జాగ్రత్త గమనించండి సోదరులారా ఇది జరిగిన వాస్తవాలు చెప్పాను నేను వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్న అబద్ధాలు స్ప్రెడ్ అని నేను మీకు తెలియజేయడం జరిగింది వీలైనంత వరకు దీన్ని షేర్ చేయండి ప్రజలందరికీ తెలియజేయండి ఎవరో నాయకులు వచ్చి మనల్ని మోసం చేస్తే మోసపోయే పరిస్థితిలో ఉండొద్దు రాజధాని ఆ వైజాగ్ రాజధాని అంటున్నారు వైజాగ్ మీరు వెళ్ళి రాజధాని చేయడం ఏంటి భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్ర రాజధానుల కన్నా గొప్ప నగరం అది దాన్ని మీరు వెళ్ళి చేయక్కర్లే ఇంకోటి హైకోర్టు సెంటిమెంట్ కర్నూలుకి అంటున్నారు ఆ కర్నూలుకు పోలే సెంటిమెంట్ అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు హైకోర్టు కర్నూలుకు సెంటిమెంట్ అంటే కానీ హైకోర్టు రావటం ద్వారా మాత్రం అక్కడ మేలు అభివృద్ధి జరుగుతుంది ఆ ప్రాంతం డెవలప్ అవుతుందని ప్రభుత్వం చెప్పేది పచ్చబద్ధం ఇది అభివృద్ధి వికేంద్రీకరణ కాదు అభివృద్ధి విచ్ఛిన్నం ఇది మాత్రం నేను మీ అందరికీ తెలియజేయాలనుకున్నాను అలా తిట్టేవాడు ఎవడైనా ఉంటే అది నిజంగా మూర్ఖుడ పారంభక అయితేనే పట్టించుకోను కానీ ఆలోచించేవాడు అయితే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లో ఏ పాయింట్ తప్పు అది మాత్రం నాకు తెలియజేయి ఇప్పుడు మద్య నిషేధం అని చెప్పి పెట్టారు మద్య నిషేధం చేయడానికి మద్య నిషేధం చేశారా లేకపోతే సొంత ప్రాణులు అమ్ముకున్నారా రేట్లు పెంచారా జనాల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారా అది అబద్ధం కదా మద్య నిషేధం చేస్తామని చెప్పి ఈరోజు మద్యం సొంత ప్రాణులు అమ్ముకుంటూ కల్తీ మద్యం అమ్ముకుంటూ ఆదాయం సంపాదించుకుంటున్నారు ఇసుకని మేము సెట్ చేస్తాం ఇసుక పాలసీని అని చెప్పి మొత్తం అంతకుముందు ఏదో అవినీతి అక్రమాలు జరిగాయి గత ప్రభుత్వాల్లో అన్నారు కానీ అంతకుముందు చాలా డెవలప్మెంట్ జరిగింది చాలామంది కార్మికులు హ్యాపీగా బతికారు అప్పుడు మీరు ఇసుకనేదో ఉద్ధరించేసే పాలసీ తీసుకొస్తానని చెప్పి ఈ రోజున వైసీపీలో ఉన్న కార్మికులు కూడా ఎంతోమంది ఆకలితో ఏడ్చేలా చేయటం అది అబద్ధం కదా మీరు చెప్పింది ఇసుక పాలసీ ద్వారా మేము ఏదో ఉద్ధరిస్తామని చెప్పింది అబద్ధమా కదా ఇన్ని అబద్ధాలు క్లియర్గా ఎదురుగా ఉన్నాయి మరి ఎంతకన్నా చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు మరి ఇది ప్రజలే అర్థం చేసుకోవాలి రైట్ తమ్ముళ్ళు థ్యాంక్ యూ సో మచ్ చెప్పకుండా వచ్చినా కూడా ఎంతసేపు మీరు నాతో పాటు లైవ్లో ఉన్నందుకు రేట్లు పెంచుదామని చెప్పారా మద్యం రేట్లు పెంచుదామని చెప్పారా ఎక్కడ మేనిఫెస్టో తీయండి మేనిఫెస్టోలు ఎక్కడ చెప్పారో మద్యం రేట్లు పెంచుతానని అన్నీ అబద్ధాలే చెప్పే ప్రతి ఒక్కటి అబద్ధమే చేసేది చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి ఇన్ని అబద్ధాలా ఇంకొకటి మహాజన్ ఇలాంటివి మాట్లాడాలి అంటే మేము వేరే పార్టీలకు అమ్ముడుపోవాల్సిన స్థాయి కాదు మాది మేము రాజకీయంగా మేము పోటీ పడ్డాం ఆల్రెడీ రాజకీయంగా మేము పోటీ పడతాం ఇంకా మేము కూడా ప్రతిపక్షం మీకు అర్థం అవ్వట్లే ప్రతిపక్షం కాబట్టి రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని అడుగుతాం మేము మీరు ఈ రోజున వైజాగ్ ప్రాంతవాసుల్ని కర్నూలు ప్రాంతవాసుల్ని రెచ్చగొట్టి ఒక ప్రాంతవాసులకి మీరు నష్టం చేకూరుస్తామంటే మేము వాస్తవాలు చెప్తాం ఖచ్చితంగా వైజాగ్ ప్రాంతం వాళ్ళకి చెప్తాం అలా కర్నూలు వాళ్ళకి చెప్తాం ఇది వీళ్ళు చేసే పని ఇది కానీ మనకి ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఇస్తారు బెండప్పో కానీ అది వాస్తవం కాదు ఇన్ని అబద్ధాలు చెప్పారు వీళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్పి మూడు రాజధానులతో మూడు ఏరియాలు డెవలప్ చేస్తారన్నది నిజమేలాగవుద్ది ఒకసారి ఆలోచించండి మేము మా ప్రజలకు చెప్పుకుంటున్నాం అది మా వాదన ఇందులో ఈ వాస్తవం ఉందని ఎంతమంది అనుకుంటే అంతమంది నమ్ముతారు
రైట్ అమ్మ థాంక్యూ సో మచ్ జై భీమ్ జై భారత్ జై మహాశయ